షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ రింగ్ రోడ్ కు దగ్గరగా రిసార్ట్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ మరెన్నో సౌకర్యాలతో డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్ మన స్వర్గసీమ వారి సుకేతన. వాతావరణ మార్పులు ప్రజలను అల్లాడిస్తున్నాయి. తెలంగాణలో కళ్ళ కలక కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి, సరోజినీదేవి ఆసుపత్రికి ఓపీల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కళకలక కేసుల సంఖ్య మరో నెల రోజులు పెరుగుతూనే ఉంటుందని వైద్యులు అంటున్నారు. కేసులు మరింత పెరుగుతాయి అంటున్న సరోజినీదేవి సూపరింటెండెంట్ రాజాలింగంతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ఎడతెరపులేని కురిసినటువంటి వర్షాలకు ఒకవైపు సీజనల్ వ్యాధులతో సతమతమవుతున్న జనానికి మరొకసారి కండ్ల కలక వ్యాధులు తీవ్రమత్రం అయిపోయి చూసుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసుల సంఖ్య పెరిగిపోతుంది. నిన్న మంచిర్యాల చూసుకున్నట్లయితే ఒకే సోషల్ వెల్ఫేర్ స్కూల్లో దాదాపుగా 500 పైగా కేసులు రావడం జరిగింది. అలాగే ఎల్వి ప్రసాద్ కావచ్చు, సరోజినీదేవి కంటి ఆసుపత్రి కావచ్చు, రెగ్యులర్గా ఓపీ తాకిడి కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సూపరింటెండెంట్ రాజలింగం గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. సో మొత్తంగా సరోజినీ సూపర్ సంబంధించి ఎన్ని కేసులు వస్తున్నాయి సార్? ఓపీ ఎలా ఉంది కండ్ల కలకకు సంబంధించి? ఓపీలో మాకు దాదాపుగా 15-20% అన్నీ కంజంక్టివైటిస్ బారిన పడే వాళ్ళు వస్తున్నారు. నిన్న ఒకరోజే మేము 95 కేసెస్ కంజంక్టివైటిస్ బారిన పడిన వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చాము. ఇది దాదాపుగా వారం 10 రోజుల నుంచి ఈ తాకిడి పెరుగుతుంది, కానీ రాను రాను ఇంకా పెరుగుతుంది. సో దీన్ని మేము ముందే ఒక మా తెలంగాణ గవర్నమెంటు ఒక సమీక్ష నిర్వహించి మాకు ముందే హెచ్చరిక జారీ చేశారు. దానికి తగ్గట్టుగా మేము ఈ సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో ప్రాపర్గా అన్ని ఫెసిలిటీ సమకూర్చి అందరికీ ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఓపీ సంఖ్య ఎంత పెరిగింది సార్? ఓపీ సంఖ్య ఇప్పుడు మేము ఇట్లాంటి కంజంక్టివైటిస్ మిగతా రోజులలో రోజుకు ఒక్కటి కూడా రాదు. యాక్చువల్గా నెలకు ఒక 4-5 కేసులు వస్తాయి, కానీ ఈ తాకిడి వల్ల ఏమవుతుందంటే ఒక రోజులోనే మేము దాదాపుగా 100 కేసుల వరకు చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది ఈ సీజన్, రెయినీ సీజన్ కానీ వింటర్ సీజన్లో కానీ ఈ టెంపరేచర్ తగ్గిపోవడం వల్ల ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఈ కంజంక్టివైటిస్ వస్తుంది. ఇది ఈసారి అని కాదు, ప్రతిసారి వస్తుంది. తర్వాత ఈ ప్రాబ్లం మన తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ తెలంగాణలో కాకుండా దేశవ్యాప్తంగా ఈ కంజంక్టివైటిస్ అనేది స్ప్రెడ్గా ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించి స్కూల్లో కూడా విపరీతంగా వ్యాప్తి జరుగుతూ ఉంటుంది, రీజన్స్ ఏంటి? సో ఈ కంజంక్టివైటిస్ రావడానికి కారణాలు యూజువల్లీ ఎవరైనా కానీ వర్షాకాలంలో వెళ్ళి రెయిన్ సీజన్ తడవడం కానీ దానివల్ల కంట్లోకి పోయి దాని ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. రెండో కారణం ఏంటంటే సోకిన వారి నుంచి మిగతా వారికి సోకే ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఒక్కసారి ఈ గుమిగూడిన ప్రదేశాలు అంటే ఏదైనా ఫంక్షన్ కానీ లేకపోతే ఏదైనా మీటింగ్ కానీ లేదంటే స్కూల్స్ కానీ, యూజువల్లీ స్కూల్ పిల్లలు గ్యాదరింగ్ ఉంటుంది, వాళ్ళు తగిన జాగ్రత్త తీసుకోరు కాబట్టి ఈ పిల్లలలో ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువ సోకే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. సో అందుకోసమే ఏమంటున్నామంటే గుమిగూడే ప్రదేశాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత షేరింగ్ ఆబ్జెక్ట్స్ అని ఉంటాయి, కొన్ని కర్చీవ్ కానీ టవల్ కానీ ఇంకా వేరే కానీ. ఇప్పుడు స్కూల్ పిల్లలు అయితేనేమో మీరు బుక్స్ షేర్ చేసుకుంటారు, బ్యాగ్స్ షేర్ చేసుకుంటారు. వాళ్ళు ప్రాపర్గా పిల్లలు కాబట్టి వాళ్ళు తగు జాగ్రత్తగా వాళ్ళు ఉండలేరు కాబట్టి వాళ్ళతో ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ స్ప్రెడ్ని నివారించవచ్చు. అంటే ఇది వైరస్, బ్యాక్టీరియా అని చెప్పుకో రెండు రకాలుగా వాళ్ళు వస్తుందని చెప్పేసి ఉంటారు. సో ఎలాంటి సందర్భాలలో ఒకవేళ సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే కంటి లోపం కాదంటే కంటి దృష్టి పోయే అవకాశం ఉంటుందా, చూపు కూడా? ఈ కారణాలు వైరస్ వల్ల కావచ్చు. యూజువల్లీ వైరస్ అయితేనేమో ఎడినో వైరస్ ఎక్కువ ఉంటుంది, బ్యాక్టీరియల వల్ల కూడా కావచ్చు. కాకపోతే ఈ సీజన్ వల్ల వైరల్ బాగా యాక్టివ్ అయిపోయి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, వైరల్ ఇన్ఫెక్షన్సే ఎక్కువ ఉంటాయి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎలా అంటే కంజంక్టివైటిస్ అంటే కళ్ళు ఎర్రబడడం కానీ లేకపోతే కళ్ళురెప్పుడు వాయడం కానీ, నొప్పిగా ఉండడం కానీ, కంట్లో ఏదో ఫారెన్ బాడీ ఉన్నట్టు ఫీలింగ్ ఉండడం కానీ, దురద, మంట ఇట్లాంటి లక్షణాలన్నీ ఉంటాయి. సో తర్వాత నీళ్లు రావడం, యూజువల్లీ వైరల్ కంజంక్టివైటిస్లో నీరు ఎక్కువ కారుతూ ఉంటుంది. అదే బ్యాక్టీరియల్ అయితేనేమో నీటితో పాటు డిశ్చార్జ్ చేసుకుంటాం, పుసి అంటాము, ఆ పుసి వచ్చే ఎక్కువ ఛాన్సెస్ ఉంటున్నాయి. సో దీని లక్షణాల వల్ల మనం తెలుసుకోవచ్చు అది బ్యాక్టీరియాలా లేకపోతే వైరల్ అనేది. ఈ రెండు ఏది సోకినా కూడా కంటికి ప్రమాదమే. ప్రాపర్ తగిన జాగ్రత్త తీసుకొని తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కాంప్లికేషన్స్ మనం అవాయిడ్ చేయొచ్చు. కాంప్లికేషన్ అంటే కెరటైటిస్ అంటాం, కార్నియా ఇన్వాల్వ్ అవుతుంది. ఒక్కసారి కెరటైటిస్ డెవలప్ అయితే దాన్ని ట్రీట్మెంట్ చేయడం కష్టము, కొందరు చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. సో ఇది సింపుల్ అయినా కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి.
ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటేనే మనం కాంప్లికేషన్ డెవలప్ కావడము తర్వాత ఈ బాధని బారి నుంచి బాధపడకుండా తొందరగా రిలీఫ్ రావడం అనేది జరుగుతుంది. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ కూడా సమీక్షిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు సరోజిని హాస్పిటల్లో కావచ్చు మిగతా హాస్పిటల్లో అంతా కూడా అక్కడ ఉంటుంది సూపరింటెండెంట్ తోటి సమీక్ష నిర్వహించి మెడిసిన్స్ అన్నీ కూడా అందుబాటులో పెడుతున్నారు. సో మొత్తంగా ఈ కేసులు పెరుగుదల ఇంకొక నెల రోజుల పాటు ఉంటుంది. పూర్తిగా తర్వాత అంతా కూడా తగ్గిపోయే అవకాశం ఉందని చెప్పేసి చెప్పినారు. ముఖ్యంగా వర్షాలు పెరగడం వల్ల ఈ సీజన్ మామూలుగా ఈ సీజన్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని చెప్పేసి కూడా సూపరింటెండెంట్ రాజలింగం గారు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో సాయికృష్ణతో ప్రవీణ్ ఏబీ నవజ్యోతి హైదరాబాద్.